గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేము మీకు ఇంకా ఎంత త్వరగా వివాహం చేయాలని మీ ముందుకొచ్చామండి. మీరేం చేయాల్సిందల్లా ఏం లేదు, గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్ళి టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో మ్యాట్రిమోనీ ఇండియా అన్నటువంటి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులైనటువంటి వారందరికీ కూడా ఉచితంగా వివాహాలు చూసుకోవచ్చు. వివాహం అంటే జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టమని చెప్పుకున్నాం. వివాహంలో అబద్ధం ఉండకూడదు, మోసం ఉండకూడదు. ఎందుకంటే వివాహము అనేది ఏదో ఒక రోజుతో పోయేటటువంటి బంధం కాదు కదండి, జీవితాంతం కలిసి ఉండాలి. వాళ్ళిద్దరే కాదండో, రెండు కుటుంబాలు కూడా జీవితాంతం కలిసి ఉండాలి. కాబట్టి ఎక్కడా కూడా అబద్ధం చెప్పటం కానీ లేకపోతే ఇంకొక రకంగా ఏదైనా లేనటువంటిది ఉన్నట్టుగా చూపించటం కానీ చెయ్యకూడదు. ఇది యథార్థ ఘటనండి. అబ్బాయి 92లో పుట్టాడు. వాళ్ళు విశాఖపట్నంలో ఉండేవాళ్ళు. అమ్మాయి చక్కగా 95లో పుట్టినటువంటి అమ్మాయి, చక్కటి తెలివితేటలు ఉన్నటువంటి అమ్మాయి, ఐఐటి నుంచి ఇంజనీరింగ్ చేసినటువంటి అమ్మాయి. సరే, వివాహం నిశ్చయించుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, మాకు చాలా కంపెనీలు ఉన్నాయి, 100 కోట్లు మాకు టర్న్ ఓవర్ అని చెప్పారండి. మాకు మామూలు బస్సులు సరిపోవండి, మేము హైదరాబాద్ రావడానికి మాకు ఫ్లైట్లే బుక్ చేయండి మీరు అని ఆ రకంగా అమ్మాయి వాళ్ళని మభ్య పెట్టి, మాకు ఇంద్రభవనం లాంటి భవనం ఉంది, ఎన్ని కార్లుంటే అన్ని కార్లున్నాయి, మీ అమ్మాయికి ఏ కారు కావాలో అడగండి, ఇన్ని మాటలు చెప్పినటువంటి వాళ్ళు వివాహమైన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి పంపించారు. చూస్తే అక్కడ వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా కళ్ళబొల్లి మాటలేదండి. ఒక అమ్మాయి హృదయం ఎంత ప్రజలైపోతుంది చెప్పండి. ఏదో కొంచెంలో తేడా ఉంటే పర్వాలేదు, కానీ అసలే ఏం లేకుండా ఉంటున్నదే అత్తకం పైనప్పుడు నువ్వు అసలు ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవలసినటువంటి అవసరమే ఉంది? అంత చక్కటి అమ్మాయి, ఎంత అందంగా ఉందో అమ్మాయి. పైగా వివాహమైన తర్వాత ప్రభుత్వుడు చేసింది ఒక కొంపలో అద్దెకుండేవాళ్ళు. ఒక గదిలో ఆ అమ్మాయిని గొళ్ళెం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ బయటకు వచ్చి నిజం చెప్తుందేమో అని ఆ అమ్మాయిని బయటికి రాకుండా హింసించాడు. పైగా పడుకోవడం కూడా ఏంటి, వాడకు గదిలో అమ్మాయి ఒక గదిలో, ఈ రకంగా ఏంటి వాడికి వివాహానికి కూడా పనికిరాలన్నటువంటి విషయం అర్థమైపోతుంది కదా మనకి. ఇన్ని లొసుగులుండి ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడం అవసరమా అండి? ఉన్న విషయం ఉన్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రోజుతో పోయే బంధం కాదు. ఒక అమ్మాయి ఉసురు కట్టగిలితే వంశం నాశనం అయిపోతుందండి, మామూలుగా కాదు. ఆడదాని ఉసురు కొన్ని తరాల వరకు పడుతుంది. చూడండి, కొంతమందికి జాతకాలు ఇవ్వండి, సంతానం లేకపోవడానికి ఆ వంశంలో, లేకపోతే పురుష సంతానం లేకపోవడానికి కారణం అడిగితే నాగదోషమన్నా ఉంటుంది, స్త్రీ దోషమన్నా ఉంటుంది, లేకపోతే ఒక బ్రాహ్మణ్ణి హింసించినటువంటి దోషమైనా ఉంటుంది. ఈ దోషాలలో స్త్రీ దోషం అన్నది చాలా చాలా, అంటే మనము ఏ రకంగా దాన్ని ప్రత్యామ్నాయంగా పూజ చేసి దాని యొక్క దోషాన్ని తొలగించుకోవాలన్నా తొందరగా తొలగిపోయేది కాదు. నాగదోషం అంటే ఏమన్నా హోమాలు పూజలు నాగప్రతిష్ట చేసి తొలగించుకోవచ్చేమో. ఒక బ్రాహ్మణుని దోషం తొలగించుకోవాలంటే వారికి తగినటువంటి సహాయం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ పేద కుటుంబాన్ని తొలగించుకోవచ్చేమో. స్త్రీ దోషం కనుక తగిలితే ఆ కుటుంబం పైకెక్కి రాలేదండి. తస్మాత్ వివాహం చేసుకునేటప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. ఇలా లేనిపోని ప్రగల్భాలు పలుకుతూ లేనివి ఉన్నట్టు చూపిస్తూ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదండి. నిజానికి తలుచుకుంటే వింటుంటే మీకు కూడా హృదయం రగిలిపోతుంది కదా. మరి అలా చూస్తూ ఆ అమ్మాయి ఫోటోని చూస్తూ అంత చక్కటి చదువు చక్కటి ఉద్యోగంలో ఉన్నటువంటి అమ్మాయి జీవితం ఇలా బుగ్గిపాలైతే మనమే ఇంత బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయికి ఎంత బాధ ఉంటుందండి.